హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ మాజిన్. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో పావుబజ్జీ రెసిపీని నేను మీతో షేర్ చేస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరి దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో క్యూబ్స్గా కట్ చేసుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా బీట్రూట్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో క్యారెట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రోజన్ గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ ఇంకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకుని దాంతో ఈ కుక్ అయిన వెజిటబుల్స్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇవి బాగా మ్యాష్ అయ్యేంత వరకు మ్యాష్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పావుబజ్జీ కోసం మసాలా ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ సోంఫ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఇంకా 2 ఇలాచీని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటినీ మంచి అరోమా వచ్చేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి, ఎండుమిరపకాయలు. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. దాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా సన్నగా కట్ చేసిన టొమాటోస్ని కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయాలండి. నాకు నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది, సో మీరు యాడ్ చేసుకోండి. చూడండి, ఆయిల్ సెపరేట్ అవుతున్న టైంలో ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బాజీ దోశతో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పావుబజ్జీ మసాలాను కూడా యాడ్ చేసేసుకుందాం. వెజిటబుల్స్ తినని పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళు చక్కగా తినేస్తారు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొకసారి మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకుందాం. సో మన బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను పావు బన్స్ తీసుకున్నాను. ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో కానీ బేకరీలో కానీ ఈజీగా దొరికేస్తాయండి. హాఫ్కి కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. సో ఇవన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తవా పెట్టుకుని తవా కొద్దిగా హీట్ అయిన తర్వాత
దాని పైన బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాజీని కొద్దిగా వేసుకోవాలి. పావు బాజీ మసాలా కూడా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ బటర్ని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పావు బన్స్ని టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రెండు వైపుల బటర్ని అప్లై చేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో మన పావు బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.